படுக்கணும் படுக்கணும் நீங்களே படுக்கணும். Very sorry, and tonight I'm sorry. I am sorry. Arey badgona, 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 nigale badgona. Kuchh badgona, 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 nigale badgona. Hi, hello, good evening. Welcome to Bada Stand Up Cover. Today is Tuesday. It's my day. My Thurumgal Lochasinar Gavadi. Let's welcome Thurums. వట్టి గుంజుతాంది దీని సూపే, లన్ని వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మొన్న చిన్న పాములు చట్టువి కాదు కుట్లు కుట్టేశారు కదా, చట్టుగా వేస్తారు కుట్లు. అబ్బా అబ్బా, 6 మంత్స్ ఏం చేసావు ఇంట్లో కూర్చొని? ఇప్పుడు కుట్లు వేసిన తర్వాత అట్లా నిప్పాలిగా ఇప్పి మళ్ళీ వేయించుకున్నా, ఇప్పి మళ్ళీ వేయించుకున్నా. ఏది వారానికి ఒక కుర్చప్పు నిప్పావా? కుట్లు రావాల్సి వచ్చింది వచ్చాయి, ఇప్పాల్సి వచ్చింది ఇప్పేశారు. మీరు కళ్ళ జోడు తీయొచ్చు కదా, ఎక్స్ప్రెషన్ అర్థమై సావట్లేదు. ఓలా తీరింది అలవకి. ఏదో సార్ వాక్ చేయి, చిరంజీవి స్టైల్ చేస్తా చూడు. కుట్లు రే జాగ్రత్త. అలాంటివన్నీ వద్దు, ఎపిసోడ్ ఇంకుంది కదా, మధ్యలో ఆడుకుందాం. ఏంటి ఆడుకునేది, తెగిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సరే జాగ్రత్తగా దీని కుట్లమ్మా, కుట్లు కుట్లమ్మా, కుట్లు. నీ కుట్లు తొందరగా తగ్గిపోవాలని కోరుకుంటూ. ఏడవటి నీ కుట్లు, మీటర్ కాడ నా కళ్ళ కాడన అది చెప్ప. ఏం మజాక్ చేస్తున్నావు బే? లెట్స్ స్టార్ట్ పంచ్ పడాకా. ఎలాంటి సందర్భాల్లో అంతా అయిపోయింది అని అనిపిస్తుంది? నేను తెచ్చుకున్న మందిని మా అయ్య మంచి నీళ్ళు అనుకుని మొత్తం తాగేసి అంతా అయిపోయింది అనిపిస్తుంది. నిజంగా తాగుతావా? ఇప్పుడు మీ పేరెంట్స్ చూస్తున్నారు. మా అయ్య నేను సిట్టింగ్ చేస్తాం. దండబ్రా బాబు నీకు. ఎంత పరిపక్వత చెందినటువంటి ఫ్యామిలీ. గుడ్లో గంట సేపు ప్రసాదం కోసం నిలబడితే ప్రసాదం అయిపోతే అంత అయిపోయింది అనిపిస్తుంది అన్న. తెలుస్తుంది, నిన్ను చూస్తుంటే దానికోసం నిలబడతావు. దానికన్నా అదృష్టం ఏముందన్న, మమ్మీ కూడా అంత టేస్ట్ గా వేయదు కదా ఇంట్లో. పని చేయమ్మా, పెళ్లి చేసుకుని. హాయ్ చంటి బాబా. నాది ఏముందిరా, మాక్సిమం అమ్మాయిలకు చాక్లెట్ ఇస్తాను, అంతకు మించి నేను ఏం చెయ్యా? అదే మా వర్షిని, ఎవరు ముద్దొస్తే వాడు బుగ్గ కొరుకుతుంది. పెళ్ళైన 2 రోజులకి నా టార్చర్ తట్టుకోలేక నా హస్బెండ్ చచ్చిపోతే అంత అయిపోయింది అనిపిస్తుంది. నా చాక్లెట్ నాకు ఇచ్చే. ఫర్ ఎగ్జాంపుల్ లోబో నీ మొగుడు ఆ ఎట్లా చంపుతావు? ఇక్కడ రారా, స్టేజ్ పైకి రండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీకు పెళ్ళైంది, నువ్వు వీడిని ఎలా టార్చర్ పెడతావు, ఎలా చంపేదో చూద్దాం. ప్రేమగా మాట్లాడు, ఏమండి అని మొదలెట్టు. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. అమ్మా ఈ పర్ఫార్మెన్స్ తట్టుకోలేకపోతున్నాను తల్లు. ఎందుకు లోపలి చూడగానాలంటే ఎక్స్ప్రెషన్స్. ఇందాక అక్కడ కూర్చుంది కదరా లోబో నీ మొగుడు అంటే. అంటే ఇప్పుడు క్లోజ్ గా చూస్తున్నాను కదా, అందుకలంటే. అదే, ప్రతి అమ్మాయి మగాని క్లోజ్ గా చూడండి, అప్పుడే వాడి గురించి తెలుస్తుంది. సూపర్. అంటే ఐ లవ్ యు. దగ్గరకు పోయి చెప్పు. దురాశ దుఃఖాన్ని చెట్టు తీసుకెళ్ళిపోతా, సంపేవు కప్పు తీసుకెళ్తావా? ఇంకెవరా?
నా ఫ్రెండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ రూమ్ లోకి వెళ్ళి డోర్ పెట్టుకున్నప్పుడు అంత అయిపోయింది అనిపిస్తాను. చదువుకుంటారేమో, డోర్ పెట్టుకోకపోతే చదువుకుంటారు అనుకుంటారు, డోర్ పెట్టుకున్నాక ఇంకేమనిపిస్తాయి. నెక్స్ట్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, తీసుకో. ఇప్పుడు నువ్వు నీ మొగుడిని చంపేస్తావా? చంప, ఆయననే నా మొగుడు కదా. అక్క షాపింగ్ మాల్ ఓపెనింగ్ కెళ్ళి దీపం ముట్టి ఇచ్చినాక ఇంకా అంత అయిపోయింది అనిపిస్తుంది. నువ్వు లేకుండా తెలుసా దాని అర్థం? చచ్చిపోయినప్పుడు దీపం వెలిగిస్తారు, అదే కదా. ఎంతసేపు మా మగాళ్ళని చంపడమే మీ బాధ్యత? నా బాయ్ ఫ్రెండ్ నన్ను అనుకోని కుక్కకి ముద్దు పెట్టినప్పుడు అది ఖర్చైనప్పుడు అయ్యో అంత అయిపోయింది అనిపిస్తుంది. అది ఎప్పుడూ జరిగేది అదేగా. భాస్కర్ అన్న స్టేజ్ పైన డాన్స్ చేస్తే కుట్లు ఊడిపోతే అంత అయిపోయింది అనిపిస్తుంది. భాస్కర్, దీనిపైన మీ స్పందన ఏంటి? ఊడిపోయిన తర్వాత స్పందనే ఉండదు, మళ్ళీ కుట్టుకోవడమే, మళ్ళీ కుట్టుకోవడమే. నేనేం చేయనప్పుడు నా భార్య నా దగ్గరకు వచ్చి నేను తండ్రి అయిపోతున్నా అంటే అంత అయిపోయింది అనిపిస్తుంది. అన్న చెప్తాను బేబీను, మనకు గుడ్ న్యూస్ ఉందిరా. ఏంటి బేబీ? నేను ప్రెగ్నెంట్ అయ్యాను. వాడిని ఖుషి అవుతుండ నువ్వు పెట్టానంటే. నేను చెప్తాను, మనం అనుకోకుండా పెట్రోల్ బంక్ వెళ్ళి 10 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని 100 రూపాయలు లాటరీ తగిలింది అనుకో, పండా చేస్తామో చేయమా? వీడు నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా, వీడు నవ్వుతాడేంట్రా. మరి ఏం చేయాలి? ఇంకొక సెకండ్ స్టేజ్ పైన ఉన్నాడు. నెక్స్ట్. అరే రే, నువ్వు అంత లెంత్ ఉన్నావేంట్రా? ఏ చూద్దాం, లోక్స్ అక్కడ నుంచి కనిపించలే, ఒకసారి ఇట్రా పైకి రా చూద్దాం ఎంత హైట్ ఉన్నావు. ఈడు జనరల్ గా ఫారెస్ట్ లో అలా వెళ్తే సిగ్నల్స్ ప్రాబ్లం ఉండదు, ఆల్రెడీ టవర్ లో ఉన్నాడు కదా. ఇంత హైట్ కావాలంటే ఏం చేయాలి? కొంతమంది కొంచెం టిప్స్ చెప్పావా? యాంకరింగ్ చేయలేకపోతున్నా, హీల్స్ వేయొద్దు అంటున్నారు సార్. ఇవే తగ్గించుకుంటే మంచిది. కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ తోటి పని లేదు. సులభ్ కాంప్లెక్స్ పోయినప్పుడు మన దగ్గర చేంజ్ లేకపోతే అంత అయిపోయింది అనిపిస్తుంది. కాదురా, నీకు అర్జెంటు, డబ్బులు లేవు, ఆడు ఎల్లు నీళ్ళు లోపలికి. చెరువు ఉంది కానీ చెరువు కట్టు ఉంది. అయినా హైదరాబాద్ లో చెరువులు ఎక్కడ ఉన్నాయిరా? ట్యాంక్ బండ్, ట్యాంక్ బండ్. నీకు సికింద్రాబాద్ లో వస్తే ట్యాంక్ బండికి వెళ్ళి పబ్లిక్ లో. నేను నా లవర్ కలిసి బయటకు వెళ్ళాను, 4 రౌడీలు వచ్చి నా లవర్ పట్టుకుపోయారు. భాస్కర్ కమాండ్, నన్ను కాపాడు, పరిగెత్తున్నది అనుకో. పోయింది మొత్తం, పోయింది. అట్లానే నిజంగా పరిగెత్తినా కూడా ఎట్లా పరిగెడతావురా? ఆగండిరా. అక్షర, డాడీ పర్స్ లో డబ్బులు తీసుకున్నప్పుడు డాడీకి దొరికిపోయాను అనుకో, అంత అయిపోయింది అనిపిస్తుంది. కాదు, ఎప్పుడైనా అలా కొట్టేసావా? లేదు, మమ్మీ ఇక్కడ ఉందని చెప్పట్లే కదా. కొట్టేయమందే వాళ్ళ అమ్మ, కొట్టేయమందే వాళ్ళ అమ్మ. ఓకే సో, ఇంతతో పంచ్ పటాక అయిపోయింది, ఇంకా కంటెంట్ వైపుకి వెళ్ళిపోదాం. సో చంటి, ఎవరు వస్తున్నారు? నా సంటోడు ఒక మెంటల్ థియేటర్ కి వెళ్ళి సినిమా చూస్తాడు. ఏం గొంతు? ఆ గొంతును పట్టుకొని అంత మాట అంటావా? నువ్వు లెగకు, నువ్వు లెగకు. బాహుబలి సినిమాలో డబ్బింగ్ ఇచ్చాడు తెలుసా? దొన్నపోతుకి, దొన్నపోతుకి. ఇదే మాట మీద ఉండాలి అన్న. నీ నువ్వు నాకు ఆయిలీ ఆయిల్ పెట్టావు, నేను నీకు పెండ పెడతా. ఆగు, నిన్నేమనలేదురా. నువ్వు మధ్యలో కట్టెలు పెట్టు. నా సంటోడు ఒక మెంటల్ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాడు. 100 సార్లు చూసిన సినిమా, టికెట్లు ఇచ్చటానికి అర్థం కాదు. అరే నీ పగలే అవులాగాడ, 100 సార్లు చూసుకుంటూ అసలు ఏందో ఈరోజు మాట్లాడదాం అంటాడు. పోయి టికెట్ తీసుకుంటా. భయ టికెట్ అంటే టికెట్ కౌంటర్ అంటాడు. భయ 100 సార్లు చూసినావు, అంత నచ్చిన సినిమా అంత బాగాలేదు. సినిమాలో ఒక సీన్ ఉంది, హీరోయిన్ ఇట్లా స్నానం చేస్తూనే ఉంటది, దన్నని ట్రైన్ వెళ్ళిపోతుంది, ఏదో ఒక రోజు ఆ ట్రైన్ స్లో పోతుంది అని చూడడానికి పోతున్నా అంటున్నాడు. ఎవరైనా చుట్టాలు చచ్చిపోతే ఎలా ఏడుస్తారు తెలుసా మీకు? ఫస్ట్ అమెరికాలో చెప్పరా? అమెరికాలో చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారు? వీడు ఓన్లీ డెడ్ బాడీ. డేవిడ్, డేవిడ్.
రెస్ట్ ఇన్ పీస్. లోపల లోపల ఏడుస్తున్నాడు. చిన్న రెండు పెగ్గుస్తారు, తాగుతారు. సైలెంట్ ఉంటది మొత్తం, నీట్, ఎవరు డిస్టర్బ్ లేదు. డెడ్ బాడీ కూడా స్వీట్ గా వచ్చినా తిట్టినా పోయినా అన్నట్టు సింపుల్. నువ్వు కంటెంట్ చేసేటప్పుడు ఎంత సైలెంట్ ఉంటుంది అట్లా. దుబాయ్ లో చచ్చిపోతే ఎట్లుంటది? సికింద్రాబాద్ ఆడు చచ్చిపోయిన లేచి క్యావారు ఎయితకై గుప్పుకారు. ఇప్పుడు మన తెలంగాణ. ఓ ఇడు ఉన్నాడు తాత, బస్ స్టాప్ 2 కిలోమీటర్ నుంచి వరకుంటా అక్క తాత. అక్క నువ్వు ఏడు వంకే అక్క, ఆ 3 ఎకరాల భూమి నాకు ఇస్తారా అని అన్నారు. అంటే ఏరే అక్క, మళ్ళా ఇంకొక అబ్బా, ఆయన పోతే పోయినావు బానే ఉన్నావు, ఆ ఎక్కడ కానీ 3 లక్షలు ఉద్దారు ఎట్టి పోయినావు రా అయ్యా నువ్వు. ఈ అమ్మాయి చేస్తుందట ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన సేవ పండుకో. నువ్వు చస్తే ఏడవనీకి ఎంత మంది పొరులు ఉన్నారా? నిజంగా కళ్ళ ముందు సెవ్వే ఉందనుకోండి. ఓ బేబీ, నేను ఏడమంటే కీలుగొర్రం సినిమాలో దెయ్యాలు పడ్డాడు పడ్డారే. ఒక్కొక్కరు ఆడండి, అర్థమైందా? నిజంగా చంపేటట్టు ఉన్నారు, నిజంగా చంపేటట్టు ఉన్నారు. ఏమనుకోద్దు, ఒక మాట చెప్తా, ఇలా ఏడ్చే భయంకి నా వచ్చే బాంబ్ బ్లాస్ట్ అయితేనే ఆ భయంకి ఇట్లనే ఆగిపోయింది. అది ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నువ్వు ఇచ్చుంటే ఈ పాటి పెద్ద హీరోయిన్ అయిపోయాను. నీ నోట్లో మన్ను వయ్యా వర్షిని ఏమనంటే ఒప్పుకో. ఏ మిస్ అయినా ఈ కిస్మిస్ తినాల్సిందే. మన చెంటి అన్న, హాయ్ స్టూడెంట్స్, మీరందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. వెనకాల ఒక స్టూడెంట్, మేము వచ్చినందుక, పక్కన వర్షి వచ్చినందుక, వర్షి వచ్చినందుక. కర్మరా బాబు, ఏమి చెప్పినావే ఇది? ఇలా అంటే ఒకవేళ
వర్షయక స్టేజ్ మీదకి వచ్చింది అనుకో, మన అబ్బాయిలు ఎలా మాట్లాడుకుంటారో చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. నేనంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ రావాల్సిందే. ఏ ఇంట్రెస్ట్, ఏ ఇంట్రెస్ట్? మన వర్షయక స్టేజ్ మీద టిక్కు 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 అని నడుచుకుంటూ వచ్చింది అనుకో, వెనకాల అబ్బాయిలు అబ్బా ఏ ముందర ఏముంది, షుగర్ వచ్చిన పేషెంట్ లా ఉంది, పేషెంట్ లా ఉంది. చుంచు మోహన్ దాన అమ్మయ్యా ఎంత హ్యాపీగా ఉందిరా. నీ రత్కోర్ మొక్క అలా చెప్పు. మన వర్ష యొక్క స్టేజ్ మీదకి వచ్చి నేను మీ ముందుకి కామెడీ చేయడానికి వచ్చాను, వెనకాల నుంచి ఒక స్టూడెంట్ ఇంకా నువ్వు పకోడీ చేయడానికి వచ్చావేమో అనుకున్నా. యాక్చువల్గా పకోడీలే చేస్తుంది, అది కామెడీ అని మనం అనుకుంటాం. చెప్పాను మాకు నిద్ర వచ్చేదాకా చెప్పారు. ఇది ఇలా ఉంటే ఒక అందమైన అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది అనుకో, వెనకాల అబ్బాయిలు ఎలా కమెంట్ చేస్తారో చూద్దాం. మన అందమైన వర్షనక్క లాంటి అమ్మాయి, అందమైన వర్షనక్క ఏదో ఒకటి చెప్పుని బతుకుచరా. అదే వర్షనక్క లాంటి అందమైన అమ్మాయి అనుకో అనుకో. అచ్చా కల్పిత పాత్ర అండి, ఓకే. వెనకాల అబ్బాయిలు అబ్బా ఏ ముందురా అమ్మాయి, ఏది అదా అదా అమ్మాయి, దాని అమ్మ అన్నవాడికి ఆస్కర వాడి అలరా అనగానే మన వర్షక్క, హలో ఎక్స్క్యూజ్ మీ, మొన్న నేను ఫేస్బుక్ లో ఒక ఫోటో పెడితే భలే ఉన్నావన్నాడు తెలుసా, ఒకసే బిచ్చిదానా, అది భలే ఉన్నావా అనలేదు, భలే ఇలా ఉన్నావని ఉంటాడు. చివరగా చెప్పేది ఏంటంటే కామెంట్ చేస్తే ఎదుటి వాళ్ళు సంతోషపడేలా తప్ప బాధపడకూడదు. నెక్స్ట్ కంటెంట్ చేయడానికి వచ్చేస్తాడు మా బుల్లెట్ భాస్కర్, లెట్స్ వెల్కమ్ హిమ్. ఇవాళ మన కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్పాలి. అసలు యాక్చువల్గా పేరెంట్స్ వల్ల పిల్లలు పాడైపోతున్నారు, పిల్లల వల్ల పేరెంట్స్ పాడైపోతున్నారంట, అసలు ఎవరి వల్ల ఎవరు పాడవుతున్నారు అనేది ఒక సిచ్యువేషన్ తీసుకుంటాం. ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ పిలిచి చెప్పింది, ఏంటి నాన్న ఈ సొసైటీ ఇలా పాడైపోతుంటే ఏం చెప్పమంటావు నాన్న. ఏమైందమ్మా అంటే, ఎదురింటి జమున చూడండి నాన్న, శుభ్రంగా చదువుకున్న అమ్మాయి, వాళ్ళ నాన్న సెల్ ఫోన్ కొనిచ్చారు, ఎప్పుడు చూడు చాటింగ్. చివరికి ఏమైంది నాన్న, ఆ అమ్మాయి ఎవడో అబ్బాయిని తీసుకొని రాత్రి రాత్రి లేచి, అయ్యో అవునా అమ్మా, ఏంటి అన్న ఈ సొసైటీ, సరే నా బర్త్డేకి ఏదో గిఫ్ట్ ఇస్తానన్న, ఏంటి నాన్న ఇదిగా మీ సెల్ ఫోన్ తీసుకోండి నాన్న, ఎందుకంటే ఇది కూడా వెళ్ళిపోతే కట్టం డబ్బులు మిగిలితే అని ఆనందం. ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే, ఏంటి ఇంకా కాన్సెప్ట్ లోకి వెళ్ళేదా, హోటల్లో చికెన్ బిర్యానీ పెట్టేటప్పుడు ఫస్ట్ స్టార్టర్ ఇస్తారు చూసావా, సూపు చిల్లీ చికెన్ అవి ఇవే, ఇలా ఉంటే మీల్స్ ఎలా ఉంటది, ఏ ఉండదు, నాకు బిల్ ఇచ్చి బిల్ ఇచ్చి. కంటెంట్ ఏంటంటే, మనిషికి ఉండకూడదు ఇగో. నాకు ఎంత ఇగో అంటే, ఒక రోజు నేను మావని తీసుకుని సినిమాకి వెళ్ళాను, సినిమాకి వెళ్తే అదే సినిమాకి సుధాకర్ గారు వచ్చాడు, మావని ఇంటికి వెళ్ళిపోదాన్న. కాదురా ఎక్కడ వైజాగ్ నరసాపురం, వైజాగ్ నుంచి నరసాపురం వెళ్ళాం సినిమా చూడడానికి. ఏ నరసాపురంలో సినిమాకి వెళ్ళావు కదా నువ్వు, దాంతోటి దాంతోటి. అయితే సుధాకర్ గారి సినిమాకి వస్తే మావిడి చెప్పా, ఈ సినిమాకి నేను రాను. ఏమండి ఈ సినిమాకి సుధాకర్ గారు వచ్చాడు అంటే, ఆ సుధాకర్ గారు చూసే సినిమా నేను చూడాలా, పద ఇంటికి వెళ్ళిపోతాను. ఏమండి 1000 రూపాయలు పెట్టి కొన్న టికెట్లు అండి, అయినా అనవసరం, ఇగో.
ఎవడైనా అన్నం తిని బతుకుతాడు, నేను ఈగో తిని బతుకుతున్నా కదా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఒకరోజు అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చింది, అదే బాత్రూమ్ సుధాకర్ గారు వెళ్ళాడు. మా ఆవిడంది ఎల్లండి అన్నాను, సారీ అయిపోయింది, సారీ అయిపోయింది. ఎందుకు అన్నది, సుధాకర్ గారి ముఖం చూడగానే మొత్తం అయిపోయింది అన్నారు. మనిషికి ఈగో ఉండడం వల్ల ఎంత నష్టపోతుంటాం. ఈ ఆడపిల్లలు, నాకు తెలిసి అమ్మాయిలు రెండే రెండు రకాలు. ఒకటి, నిజంగా ప్రేమించిన వాడిని వదిలేసి ఎవడో లఫూట్ గాని ప్రేమించి సంకనాకిపోయేవాడు. రెండో రకం, ఎలాంటి మగానైనా సంకనాకిచ్చే రకం. అమ్మాయిలు పలు రకాలుగా ఉండరు. అరే అమ్మాయిలకి ఇంత ఈగోనా? అరే ఒక రోజు నేను నా లవర్తో వెళ్తుంటే బైక్ మీద పక్కన చూసింది, ఆడెవడో దానికన్నా నాకన్నా మంచి బైక్ కొనుక్కున్నాడు. వెంటనే బండి దిగి వెళ్ళిపోతుంది. ఏంటి వెళ్ళిపోతున్నావు అన్నాను, నువ్వు అలాంటి రేసింగ్ బైక్ తీసుకురావా అని చెప్పాడు. ఇదే అడుక్కొని తెచ్చిన బైక్, మళ్ళీ దానికంటే ఒక కంటే రేసింగ్ బైక్ కావాలండి, రేసింగ్ బైక్ కావాలండి. సో ఇలాంటి ఈగోలు ఉండడం వల్ల చాలా నష్టపోతామని చెప్పి, వాట్ యు థింక్ అబౌట్ దిస్ మ్యాటర్? సరే తప్పట్లు కొట్టండి, రే తప్పట్లు కొట్ట. భాస్కర్, ఆన్ ఎ సీరియస్ నోట్ చెప్పండి, అంటే ఆఫ్టర్ సో మెనీ డేస్ వచ్చారు మీరు పటాస్ కి, వి ఆర్ సో హ్యాపీ, మీకేమనిపిస్తుంది? మీరు ఎవ్వరో మాకు తెలియదు, మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, అయినా కూడా మేము రోబో అద్భుతంగా ఒక డైలాగ్ రాశారు, అది చెప్పండి. జోకులు చెప్పేటప్పుడు పెద్ద పెద్ద పెట్టిరు ఇవి, పెద్ద పెద్ద పెట్టిరు ఇవి. ఈయన చేసేటప్పుడు చేస్తే అరే లోబు అంట, లోబు అంట. మీరెవ్వరో మాకు తెలియదు, మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, అయినా కూడా మిమ్మల్ని నవ్విస్తున్నాం, మిమ్మల్ని నవ్వించడం మా బాధ్యత. రాయ్ కంటెంట్ లేనోడే బేరాలాడతాడు, పటాస్ దగ్గర బేరాలు లేవమ్మా. ట్యూస్డే అదర కొట్టేశారు కాబట్టి మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యు ఆన్ పటాస్.